మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు మీలో ఒకటిగా ఉండేవాడిని చాలు చాలా ఆహ్లాదంగా సరదాగా ఎంతో హుషారుగా సాగుతున్నటువంటి ఈ సాయంకాలం ఈ అందమైన వాతావరణం వినయ విధే రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతూ దాన్ని మీ అభినందనలు ఆశీస్సులు అందజేయాలని ఇక్కడ విచ్చేసినటువంటి మంది కళాభిమానులకు మా మెగా అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నేను అనుగ్రహ దాని కొంటే కూడా నేను ఈరోజు చాలా వైబ్రంట్గా ఈ వేదిక ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం మీరందరూ మీ రాక మీ కేకలు కేరింతలు ఈ ఉత్సాహమే ఎప్పుడు మేము కోరుకుంటాము మమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం ఈ ఉత్సాహం ఈ ప్రోత్సాహమే ఎవరైనా సరే చిరంజీవిని నువ్వు ఏమి సాధించావు ఏం అర్జించావు అంటే కనుక రెండు అని చెప్పగలను ఒకటి రామ్ చరణ్ రెండు కోట్లాది మంది అభిమానులు మనం నిజంగా కోట్లు గడించవచ్చు కానీ ఎంతకాలం మన దగ్గర ఉంటాయో మనకు తెలియవు అవి హరించుకోవచ్చు కరిగిపోవచ్చు తరిగిపోవచ్చు కానీ తరగనది ఎల్లకాలం నిలిచి ఉండేది అది మీ అని గుండె లోతుల్లో చెప్తున్నాను కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత రాజకీయంగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీ అభిమానం ఎలా ఉంటుందని నాకు కొంత మీమాంస ఉంది కానీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత అది ఇంటాక్ట్ చెక్కు చెదరలేదు అని మీరు ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి నిరూపించారు అందుకని ఎప్పుడు ఆ జన్మాంతరం మీ అందరికీ రుణపడి ఉంటాను మీ పట్ల ఎప్పుడూ కృతజ్ఞునై ఉంటారని సభ ముంగా తెలియజేస్తున్నాను ఇది వాస్తవం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు మీ అభిమానం ఇలాగే ఉండాలని ఇలాగే కొనసాగాలని చరణ్ మీద మీ అభిమానం ఆశీస్సులు సోదర ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా తదుపరి మాటలు నేను ప్రసంగిస్తాను ఈ రోజున ఈ ఫంక్షన్ మనం మన సినిమా వాళ్ళు మనం జరుపుకోవడం నేను ఎన్నో ఫంక్షన్ అతిథిగా రావడం ఎన్ని మామూలే కానీ ప్రత్యేకించి ఈ రోజున ఎంతో బిజీగా ఉండి కూడాను తన సమయం కేటాయించి ఇక్కడికి వచ్చేటువంటి సోదరుడు కలవకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఆయన రాగతోటి ఒక నిండుదనం ఏర్పడింది ఈ రోజున ఈ సభకి ఆయన ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఆయన నేను బెంచ్ మేట్స్ అదేంటిది వయసులో చాలా తేడా ఉంది ఆయన క్లా ఏ కాలేజీలోను ఏ స్కూల్లోనూ అడగద్దు అసెంబ్లీలో అసెంబ్లీలో మే ఇద్దరం ఒకే టైంలో శాసనసభ్యులుగా ఉన్నాము ఆ సమయంలో కేటీఆర్ నేను అబ్జర్వ్ చేస్తుంటే చాలా మృదుభాషి చాలా తక్కువగా మాట్లాడేవారు ఎంతో వినయంగా ఎప్పుడైనా మా దగ్గర నాకు దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రశ్నలు వేసి మళ్ళీ తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు చూస్తుంటే కనుక చాలా వినయ విధేయరామ ఎవరో కాదు మన కేటీఆర్ గారు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది కానీ కానీ నిజానికి ఆయన నేను అనుకున్నంత వినయ విధేయరామేమీ కాదు ఆయన మాటల తోటలతోటి ప్రత్యర్థుల్ని తికమక పెట్టి నోడు మూయించే డైనమిజం ఉన్న మనిషి అలాగే ఒక అంతర్జాతీయ వేదికల మీద ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో అలాంటి స్టేజ్ల మీద అత్యద్భుతంగా ఆంగ్లంలో సంభాషించి మన తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి సభా షది అటు మనకి మరింత మన గురించి ఇతరులు గొప్పగా ఇతర దేశస్తులు గొప్పగా చెప్పేలాగా తను ఆ రోజున మాట్లాడిన తీరు ఆ రోజుల్లో తను మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తుంటే కనుక ఈయన డేరింగ్ డైనమిక్ పరిస్థితి అనిపిస్తుంది ఆ రకంగా నేను బిగినింగ్లో నన్ను డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో అంటుండేవారు కానీ ఆడు ఆ మూడు పదాలు ఇప్పుడు చెప్తున్నాను ఆ మూడు పదాలు కేటీఆర్ అనే మూడు అక్షరాలకి సగ్గ సరిగ్గా సరిపోతాయి ఎస్ నిజం ఎందుకంటే ఈ మధ్యలో ఎన్నికల సమయంలో చూస్తుంటే ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన వదిలే బాణాలు కానీ ఇవన్నీ చూస్తుంటే అవతల వాళ్ళు ఏమి గొక్క తిప్పుకోకుండా ఏమి సమాధానం చెప్పుకోలేనటువంటి సందిగ్ధాస్తులో పెట్టేలాగా అంత వాక్చాతర్యం ఉంది అండ్ అలాగే ఏదైనా ఒక బాధ్యత మీద వేసుకుంటే అది సాధించేంతవరకు నిద్రపోవడం చెప్పేసి జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో నిరూపించారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా ఆయన మళ్ళీ ప్రూవ్ చేసి ఈ రోజున ఇది విజయపథమై ముందుకు వెళ్ళి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే కనుక అందులో సింహ భాగం మనం కేటీఆర్ గారికి మనం అప్పచెప్పాల్సిందే చెప్పాల్సిందే ఇక ఆయన ఈరోజు ఈ ఫంక్షన్ రావటం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఆయన అభినందనలు మా అలాంటి ఈ యంగ్స్టర్స్ అందరికీ నిజంగా కావాలి తర్వాత ఈ సినిమా కథకు సంబంధించి బోయిపాటి గారు నాకు చెప్పినప్పుడు దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి రంగస్థలం షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ నాకు ఒక డిస్కషన్ జరిగింది నెక్స్ట్ సినిమా ఏం చేస్తే బాగుంటుందని గోవిందు అందరి వాడే ఒక ఫ్యామిలీ డ్రామా చేసావు ఆ తర్వాత ఒక మోడ్రన్ కాంటెంపరీ ఫిలిం ధృవ ఒక మోడర్న్ కాప్గా చేసావు ఆ తర్వాత ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో రస్టిక్ ఫిల్మ్ రంగస్థలం చేస్తున్నావు ఇక మిస్ అవుతున్నది ఏదైనా ఉంది అంటే కనుక అది మాస్ మాస్ అలరించే విధంగా మన ఆడియన్స్కి మన ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే విధంగా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని నేను చెప్పినప్పుడు అయితే ఈ మధ్యకాలంలో ఒక లైన్గా విన్నాను అది బోయపాటి గారి దగ్గర అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ డెఫినెట్గా బోయిపాటి లాంటి డైరెక్టర్ అలాంటి మా సినిమా కనుక నీ మీద ఆలోచిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి ఖచ్చితంగా డెఫినెట్ జనాలకి అది నచ్చుతుంది మాస్కి అతి దగ్గర అవడానికి స్కోప్ ఉంటుందని చెప్పి ఆ సినిమా చేయడానికి నేను ఊసుకొలిపాను ఆ రకంగా నెక్స్ట్ బోగిపాటి గారు లైన్లోకి వచ్చి నేను మైండ్ ప్రిపేర్ అయ్యాను డెఫినెట్గా ఈ కథ ఎలా ఉంటుందో వినండి అన్నప్పుడు వినగానే ఆ క్యారెక్టరైజేషన్ ఒక ప్రొటెక్టర్గా ఒక ఫ్యామిలీని పరిరక్షకుడుగా ఒక సేవియర్గా ఒక హీరో ఉన్నాడు అలా అది వినగానే నాకు గ్యా గ్యాంగ్ లీడర్లో నా క్యారెక్టర్ గుర్తుకొచ్చింది సినిమా పరంగా కథ పరంగా గ్యాంగ్ లీడర్కి దేనికి సంబంధం లేదు కానీ ఒక ఫ్యామిలీని ఒక ఒక రక్షించే మనిషిగా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక హీరోగా ఆ క్యారెక్టర్ ఉండడం అన్నది నాకు చాలా ఇన్స్పైరింగ్ అని వెంటనే చరణ్ ఇది చేస్తే చాలా బాగుంటుంది గోహెడ్ అన్నాను అండ్ ఏమైతే ఆయన నెరేట్ చేశారో బోయ్పాటి గారు అదే ఈ మధ్యకాలంలో నేను అక్కడక్కడ కొంతవరకు సినిమా రషెస్ చూడడం జరిగింది అది ఆ విధంగా నాకు కనపడింది అండ్ చాలా అద్భుతంగా సినిమా ఆద్యంతం ఆకట్టు విధంగా చాలా బాగా చేశారు ఇప్పుడు మనం ట్రైలర్ చూసాము అండ్ మాస్క్ సంబంధించి అండ్ హైట్స్ చూపించారు అండ్ చరణ్ డైలాగులు కానీ చరణ్ పెర్ఫార్మెన్స్ ఆ చరణ్ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా కుదిరినాయి అండ్ కొన్ని కొన్ని చోట్లయితే నేను ట్రైలర్ చూస్తూ నేను కూడా గవుక్కుని సెబాష్ అని అన్న సందర్భాలు ఉన్నాయి అండ్ నువ్వు పందెం అయితే ఏంటి ఇక్కడ రామ్ రామ్ డైలాగ్ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది వెరీ గుడ్ రా చాలా బాగా చెప్పావు అలా చెప్పనా వాణి భయపెట్టాలంటే పది నిమిషాలు చంపాలంటే పదిహేను నిమిషాలు అని భయపెట్టాలా చంపాలా తెలుసుకో ఈ డైలాగ్ ఇవన్నీ కూడాను అండ్ చాలా చక్కగా చేశాడు అనడం కంటే బోయిపాటి చేయించాడు అది తెర మీద చరణ్ బాగా చూపించాడు అండ్ ఈ సందర్భంగా నేను ఈ సినిమా ఎలా ఉంటుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది మనల్ని ఎలా ఆకట్టుకుంటుంది మనం ఎలా ఆస్వాదిస్తాం రేపు సినిమా చూసి అంటే నాకు ఎలాంటి సందేహం లేదు చక్కగా అందరూ అలరించే విధంగా ఉంటుంది మీ అందరి చేత శాష అనిపించే విధంగా ఉంటుందని చెప్పగలను ఇక సాంగ్స్ చూసే దేవిశ్రీ ప్రసాద్ చాలా చక్కగా దాన్ని బాణీలు సమకూర్చారు అండ్ తస్తాదియా తర్వాత ఒక్క ఏక్ బార్ అరే ఇలాగ అన్ని సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ ఫ్యామిలీ సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఇచ్చాడు అండ్ రంగస్థలంలో ఒక ఊపు ఊపేసినటువంటి దేవిశ్రీప్రసాద్ అదే ఏమాత్రం తన సత్తా దాన్ని తగ్గకుండా దానికి ధీటుగా ఇందులో సాంగ్స్ కూడా ఇచ్చారు ఆ రంగం మంచి సాంగ్స్ రాబట్టుకోవడం అన్నది ఈ బోయపాటి తన కాంబినేషన్లో జరిగింది అండ్ ఈ సందర్భంగా దేవి శ్రీప్రసాద్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ ఈ సినిమాలో కథాపరంగా డైరెక్టర్ బోయపాడి గురించి చెప్పాల్సి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఈ సీన్స్కి ఈ క్లైమాక్స్కి ఈ సన్నివేశాలకి ఈ లొకేషన్ కావాలి అంటే అది ఇండియాలో ఎక్కడ నాకు అనిపించట్లేదు ఎక్కడ దొరకట్లేదు ఇది అజర్ ఒక లొకేషన్ చూశాను అది బాగుంటుంది అక్కడికి వెళ్ళాలి అని ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి అవి అత్యద్భుతంగా దృశ్యంగా రావడానికి తను తీసుకున్న శ్రద్ధాశక్తులు మనస్ఫూర్తిగా అభినందించాలి దానికి గాను నిర్మాత డివివి దానయ్య వెన్ను దన్నుగా నిలిచి మీకు ఏం కావాలో చెప్పండి మీరు ఎలా తీయాలో అనుకుంటున్నారో అలా చేయండి దానికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఆయన ముందుకు రావడం చూస్తుంటే వీరిద్దరి కాంబినేషన్ చాలా అద్భుతం అనిపిస్తుంది వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ఆద్యంతం చాలా బాగుంటుందంటే ఎలాంటి సందేహం లేదు అండ్ ఇక చెప్పాల్సి వస్తే కెమెరామెన్ ఆర్దర్ విల్సన్ గురించి అలాగే కోరియోగ్రాఫర్స్ గురించి ఇక మిగతా టెక్నిషియన్ అందరి గురించి నేను మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో చరణ్ని సపోర్ట్ చేస్తూ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రశాంత్ ఆర్యన్ రాజేష్ రవి వర్మ అండ్ ఇతర బ్రదర్సు ఇతర నటినట్లు జీవి ఇలాంటి వాళ్ళతో పాటు ఇక్కడ స్నేహ మా మా గ్లామరస్ హీరోయిన్ అలాగే ఇతర హీరోయిన్స్ క్యారెక్టర్లో వాళ్ళందరూ కూడా నటించి సినిమా ఒక నిండుదనం కలిగేస్తారు అలాగే కియరా అద్వానీ తన గ్లామర్ తోటి తన డ్యాన్స్ తోటి అద్భుతం అనిపించే శభాష అనిపించింది అలాంటి వారందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ అండ్ మీరు చేసినటువంటి ఈ కృషి జనాలు యాక్సెప్ట్ చేస్తారు జనాలు మీకు విజయం మీకు అంటగడతారు అండ్ ఇట్లా అలాగే డివి దానయ్య గారు విజయలక్ష్మి అలాగే ధనలక్ష్మి ఇద్దరూ వరిస్తారు ఆ రకంగా ఈ వినయ విధేయ రామ మంచి విజయం తధ్యమని ఆకాంక్షిస్తూ మీ అందరి సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండ్ ఇక్కడ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చెబుతున్నాను దానయ్య గారు చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరంలో భరతనే నేను అలాగే ఈ సంక్రాంతికి టూ థౌజండ్ నైన్టీన్కి వినయ్ విధేయ రామ అలాగే ఆ తర్వాత సంవత్సరానికి త్రిపుల్ ఆర్ అండ్ అపజయం ఎరుగినటువంటి రాజమౌళి దర్శకత్వంలో మళ్ళీ త్రిపులార్ సినిమా చేయటం అనేది ఆషామాషి విషయం కాదు ఏ నిర్మాతకి రానటువంటి గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది ఆ రకంగా చెప్పాల్సి వస్తే ఇక్కడ సినిమా పరిశ్రమలో చాలామంది నిర్మాతలు ఏమిటి దానయాన్ని ఈర్ష్యపడే లెవెల్లో ఆయనకి అవకాశాలు వస్తున్నాయి దానికి ఆయన సామర్థ్యంతోటి సామర్థ్యంతో ఆయన మంచితనంతో ఈ అవకాశాలు ఆయనకు వస్తున్నాయి అండ్ ఈ రకంగా ఆయనకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక విషయం ఒక నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఒక సినిమా రీఎంట్రీ ఇచ్చాను ఒక చిన్న క్యామియోతోటి చిన్న గెస్ట్ పాత్రతోటి అది బ్రూస్లీ అది దానయ్య గారే ప్రొడ్యూసర్ నాకు ఆ రకంగా ఆయన అందులో అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నన్ను చూసుకునే విధానం చూస్తుంటే కనుక ఎలాంటి ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను కానీ అది త్వరగా ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు తద్వారా నాకు ఆత్మీయుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో డివివి దానయ్య గారు ఆల్రెడీ సినిమా ప్లాన్ చేశారు దానికి నేను కూడా ఎస్తండడం జరిగింది ఈ కాంబినేషన్ని ఈ కాంబినేషన్ని సెట్ చేసింది కూడా ఎవరో కాదు రామ్ చరణ్ రామ్ చరణ్కి డివి దానే గారి మీద అభిమానం ఎక్కువైపోయి తను చేయటమే కాదు రెండు సినిమాల వరుసగా ఇది త్రిపుల్ ఆర్ నన్ను కూడా ఇరికించి సినిమా చేసేలా చేస్తున్నాడు అండ్ ఏమైనా సరే మంచి ప్రొడ్యూసర్ నాకు ఇచ్చావ చరణ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా త్రివిక్రమ్ తోటి సినిమా చేయాలని నాకు ఎన్న నుంచో ఆకాంక్ష అండ్ మా కాంబినేషన్లో ఓ చక్కని సినిమా వస్తుంది ఆ సినిమా ఎప్పుడు వస్తున్నారు నేను ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను ఇది చెప్పకూడదు అసందర్భం కానీ ఆగలేకపోయాను చెప్పాను ఏమన్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ తమ్ముడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు తన ఫ్యామిలీతో చిన్న హాలిడే తీసుకుని ఈ క్రిస్మస్ కోసం తను అక్కడికి వెళ్ళాడు అండ్ తను ఉండుంటే కనుక ఇది టీవీలో వీక్షిస్తూ ఆనందంగా అనుభవించవడేమో బట్ ఏమైనా సరే ప్రతి ఒక్కరికి ఇక్కడ అల్లు అరవింద్ గారు వచ్చారు అల్లు అరవింద్ గారు కూడా ప్రత్యేకించి తన ఆశీస్సులు అందజేయడం కోసంగా ఈ యూనిట్కి వచ్చారు వారికి నా అభినందనలు అలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంతోషాన్ని ధన్యవాదాన్ని తెలియజేస్తూ ప్రతి అభిమానికి ప్రతి యావన్ మంది తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్